తెచ్చేటప్పుడు ఉంచేటప్పుడు చాలా పీకేస్తాం అనమాట, అందుకనే చాలా గట్టిగా ఉంటది అనమాట. అందుకే బాగా పీకన్నట్టు పీకినట్టు తవ్వినట్టు తవ్వాలి ఇవి చూడండి. అప్పుని చేయిస్తుంది, అప్పుని తీరుస్తుంది, పీక్ మీద ఉరితాడు కూడా ఇస్తుంది, తెలుసు కదా. हाय फ्रेंड्स अंदर एला सरको वीडियो तो मे मुझे गिरीजन प्राथम अनेक रकल संपादन कोसम अनेक रकल व्यवसाय पनलु अदे विधा जीड़ तोटू अदे विधा रकर संपादन कोसम अनेक रकल वस्तु पंको अदे विधा मैं गिरीजन प्राथम में संपादा तल बंगारम तल बंगारम पत्ती अन्ट यहजे मेमे साको प्रजेंट क ప్రజెంటైతే ఈ రోజు మార్కెట్ పంపించే రోజు రేపు అన్నమాట. అందుకని ఈ రోజు నైట్ అయితే మేము ఓవర్గా మేమైతే మార్కెటింగ్ అంటే పెద్ద మోట్లు ఇస్తారన్నమాట, కింట మోట్లు అన్నమాట. వాటిలో అనేది బాగా కుక్కి మేమైతే మార్కెటింగ్ పంపించాలంటే అది ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎన్ని కింటాలు వచ్చాయి, మా సంపాదన ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మా శ్రమ ఏ విధంగా ఉంటుంది, మా శ్రమకి ప్రతిఫలం ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా అయితే మీకు ఈ వీడియో చూసి మీకు నచ్చుంటుంది, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. చూసారా ప్రజెంట్ ఇదన్నమాట లోన్ ఉన్నది తెచ్చారన్నమాట. ఎక్కువగా అయితే ఇది మా కొండలు అనేది పండించుకుంటాము. పెద్ద పెద్ద భూములు గట్ర ఇటు ఉండవన్నమాట. ప్రజెంట్ ఎక్కువగా కొండల నుంచి తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాము. ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలా వెచ్చగా ఉండడం వల్ల చాలా బ్రైట్ గా చాలా వైట్ కలర్ లో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇది మా కొండలోనైతే ఎక్కువైతే పండించుకుంటాం అనమాట. ప్రజెంట్ అవైతే తెచ్చేటప్పుడు ప్రజెంట్ నేను ఊర్లో లేను, అందుకని అవి వీడియో షూట్ చేయలేకపోయాను. ప్రజెంట్ అన్ని ఏరియాస్ అయితే తెచ్చారనమాట, ఏరియాస్ ఇంట్లోనైతే పెట్టారనమాట. ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం రండి, అవన్నీ మీకు చూపిస్తాను. చూసారా ప్రజెంట్ కూడా కొండ తెచ్చారనమాట బయటికి చూడండి. ఆ కింద అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీకు కూడా చూపిస్తాను ఏ విధంగా వర్క్ చేస్తాం, ఆ కింట మూట్లో ఏ విధంగా పెడతాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు లోనికి వెళ్ళైతే చూద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ పత్తి అనమాట చూడండి. ఇవన్నీ ప్రజెంట్ ఇంట్లో అనమాట వెచ్చగొండే ప్రదేశం పెడతాము, లేకపోతే మొత్తం లాగా మారిపోద్ది. అందుకని చూసారు ఇవన్నీ కనిపిస్తుంది. నైట్ వాళ్ళు మీకు బ్రైట్నెస్ కనిపించకపోవచ్చు, అది చూడండి తెల్ల బంగారం మామూలుగా లేదు. ఇవి ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి అనుకుంటున్నారు? ఆ గిరిజన ప్రాంతం నుంచి ఎక్కువగా అవుతుంటాయి చూడండి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత దగదగ మెరుస్తుంది తెల్ల బంగారం. చాలా గట్టిగా ఉంటది అనమాట ఇది పత్తి. మనము గుడ్ నుంచి తెచ్చేటప్పుడు ఉంచేటప్పుడు చాలా పీకేస్తాం అనమాట, అందుకని చాలా గట్టిగా ఉంటది అనమాట. అందుకే బాగా పీకినట్టు తవ్వినట్టు తవ్వాలి ఇవి చూడండి. చూసారా మా శ్రమకి ప్రతిఫలము రేపు తెలుస్తుంది, మాకు ఎన్ని కింటలు వచ్చిందో ఏటో అనేది. పత్తి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అప్పుని చేయిస్తుంది, అప్పుని తీరుస్తుంది, పీక్ మీద ఉరితాడు కూడా ఇస్తుంది, తెలుసు కదా. ఫ్రెండ్స్ చూసారా ఇంత ముద్దు ముద్దులుగా ఉంది. ప్రజెంట్ మనము సప్లై చేసే ముందు చూసారా ప్రజెంట్ ఇంటి బయట అనమాట, ఇది వరండా దగ్గర ఇలాగ ఆరబెట్టుకుంటాం నైట్. ప్రజెంట్ డేలోన కొందరు చేస్తారు, మరి కొందరు నైట్ పూట చేస్తారనమాట. ప్రజెంట్ ఏ విధంగా చేస్తాము మీకు చూపిస్తాను. ప్రజెంట్ అక్కడ అవుతుంది చూడండి, అక్కడ వర్క్ అక్కడికి అక్కడ మడుతున్నారనమాట. అది మనకి కింట బస్తా ఇస్తారనమాట పెద్ద మూట, అందులో మనం కుక్కాలి బాగా కుక్కి మనమైతే సప్లయ్యాలి చూడండి. మామూలు లేదు అండి తెల్ల బంగారం. ఈ అదృష్టం ఎవరికొస్తే చెప్పండి, ఇంత తెల్ల బంగారం మీద పడుకోవడం అంటే హాయిగా ఉంది.
చూడండి ఫ్రెండ్స్ పండి నిజంగా మా గ్రీనరీ ప్రాంతంలో సంపదనికి అనేక రకాల పండ్లు చేస్తుంటారు అదే విధంగా అనేక రకాల పండ్లు ఫ్రూట్స్ లేకపోతే పీపిక్ల అనేక రకాల పండిస్తుంటారు వాట్లన మా సంపదనికి పత్తి అనేది ముఖ్యంగా ప్రధాన పెక్కువిస్తారు అన్నమాట ప్రెజెంట్ మా గ్రీనరీలు చాలా మంది చూడండి ప్రెజెంట్ ఎప్పుడైతే మా వర్క్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ప్రెజెంట్ అక్కడ వర్క్ అవుతుందని కదా చూసారా అక్కడ వర్క్ అవుతుంది మా వర్క్ ఏ విధంగా ఉంటుంది ఈ రోజు అయితే మీకు చూపడం జరుగుతుంది ఇప్పుడు టైం కూడా దగ్గర 9:00 అవుతుంది అన్నమాట మా వర్క్ అనేది దగ్గర దగ్గర 2-3 వరకు అవుతుంది అన్నమాట చూడండి ప్రెజెంట్ అయితే డేలోన కొందరు చేస్తారు మేమైతే ప్రెజెంట్ నైట్ చేస్తున్నాము రేపు బండి వస్తుందంట లోడ్ చేయడానికి మేమైతే గాబరు గాబరు చేస్తున్నారు మా ఊరు చూడండి ఇంకా ఎవరు పడుకోలేదు 9:00 అయిపోతుంది కానీ మా పని ఎలా ఉందో చూపిస్తాను మాకు ఎన్ని క్వింటాలు వచ్చిందని కూడా మీకు తప్పకుండా అయితే మీకు చూపిస్తాను గోన్ ఇదన్నమాట కింట గోన్ ఇదే ఇదే ఇస్తారు ఇందులో పత్తి నింపాలి చూసారా రెడీ చేసుకున్నాం అలాగా రెడీ చేసుకోవాలన్నమాట ప్రజెంట్ ఉయ్యల్లాగా ఉంది చూడండి ఏ విధంగా మడతాము ఏ విధంగా కొడతాము మనమైతే కింట మూట్లు అనేవి ఈ విధంగా కట్టుకుంటాం అన్నమాట నాలుగు దిక్కుల ఈ తాడుతోటి పడుకుండా ఉండడానికి కట్టుకుంటాం అన్నమాట ఈ విధంగా చూడండి కనిపిస్తుందా ఏ విధంగా ఉందో కవర్ అయితే చాలా పెద్దది కదా ఇదైతే కింట మూట అనమాట పైకి ఎక్కి అనేది లోపల పత్తి అనేది వేసి కుమ్ముతూ ఉండాలి చూసారా ఈ విధంగా అనమాట బయట ఉన్న పత్తిని అనేది లోపల వేసి బాగా కుమ్మాలన్నమాట చూడండి చూసారా మా వాళ్ళు అయితే కుమ్ముతున్నారు ఆ విధంగా కుమ్మి మనం అనేది మూట అనేది కుట్టేసి ఉంచేయాలన్నమాట చూసారా నైట్ ఎంత శ్రమ పడ్డాము ఇప్పుడైతే ఎండ బట్టలు వచ్చి మీకు చూపిస్తాను చూసారా అన్నట్టు 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 15 కింటాలు మొత్తం చూసారు కదా మాకైతే దగ్గర దగ్గర 15 కింటాలు వచ్చింది అనమాట ప్రజెంట్ అయితే మార్కెట్ వాళ్ళు మా ఊరికి అయితే వచ్చారనమాట చూడండి ఆల్రెడీ రోడ్డు దగ్గర కన్నా అన్ని తెచ్చాము చూడండి ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు ఏంటంటే వీధిలోనికి అయితే లారీ రాదు అందుకని రోడ్డు పక్కల తీసుకెళ్ళాలి అందుకని చూడండి మేమైతే ట్రాక్టర్ పైన ఈ విధంగా అనమాట గుడుగులు అంటాం అన్నమాట ఇవి పత్తి అన్ని ఎన్ని కింటాలు వచ్చినా ఎన్ని మూట్లు మొత్తం ట్రాక్టర్ మీద ఎక్కించి రోడ్డు పక్కకి తీసుకెళ్ళాలి ఎందుకంటే లారీ అనేది వీధిలోకి రాకపోవడం వల్ల మేమైతే రోడ్డు పక్కకి తీసుకెళ్లవలసి వస్తుంది చూడండి మేమైతే డైరెక్ట్ మార్కెటింగ్ తీసుకెళ్ళము మార్కెటింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తూక వేసి మొత్తం అయితే పత్తి అన్ని వాళ్ళే తీసుకెళ్లిపోతారు అన్నమాట చూడండి ఈ విధంగా మా గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళు పత్తి పండించే ప్రతి ఒక్క రైతు మార్కెటింగే ఊరికొచ్చి కొనడం వల్ల చాలా మంది ఆనందంగా ఫీల్ అవుతారు అన్నమాట ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్లి డైరెక్ట్ మార్కెటింగ్ లో పెట్టడం వల్ల మాకనేది చాలా ట్రావెలింగ్ ఛార్జీలు అవుతాయి ఈ విధంగా ఊరికొచ్చి కొనడం వల్ల మా గిరిజనులు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విధంగా లోడ్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటారనమాట నేనైతే ఈ వీడియోలో మీకు మేము పండించే తెల్ల బంగారం కోసం అయితే మీకు చూపించడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్